మత్తయి సువార్త 6వ అధ్యాయము 1-2 వచనాలు. మనుషులు నువ్వు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. మనము కావున నువ్వు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నింద వలనని వేషధారులు సమాజ మందిరంలోను వీధులలోను చేయలాగను నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. మనం గత ఇదే విషయాన్ని చదువుతా ఉన్నాం. వేషధారుల గురించి మాట్లాడుతున్నప్పుడు వేషధారము అంటే ఏంటి? వేషధారులు అంటే వారు వేషాన్ని వేసుకున్నారు, నిజంగా వారు అట్లాంటి వారు కారని, అంటే బయట ఒకటి లోపల ఒకటి అని. దీంట్లో మనం ఇక్కడ చదువుతున్న సందర్భం ఏంటి అంటే ధర్మము చేయనప్పుడు ధర్మం చేయాలా లేదా? చేయాలి. ఇది మనం ద్వితీయోపదేశ కాండంలో మనం చదివాము. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 7-8 వచనాల ప్రకారంగా నువ్వు ఖచ్చితంగా ఎవరికైతే అవసరాల్లో ఉన్నారో ఆ తోటి సహోదరుడికి నువ్వు సహాయం చేయాలని ఎంతో క్లియర్ గా రాయబడింది. మళ్ళీ తిరిగి ఇవ్వలేని పక్షాన ఆ వ్యక్తిని నువ్వు క్షమించాలని కూడా రాయబడింది. అదే విషయాన్ని మనం కీర్తనలో 112:9 చదివాం. దాంట్లో కూడా ఏం చెప్పబడింది? ఎవరైతే సహోదరులు అవసరాల్లో ఉంటారో వారికి నీవు ఖచ్చితంగా సహాయం చేయాలని, వారిని గణపరచేటట్టుగానే ఉండాలి కానీ వారిని అంటే అవమానించేటట్టుగా ఉండకూడదని మనం చూసాం. తర్వాత రోమీలు 12:8 ప్రకారం కూడా మనం చూసాం ఏమని, ఏది ఇచ్చినా సరే ఇష్టపూర్వకంగా ఇవ్వండి. ప్రతి విషయంలో మన సహాయం చేసేటప్పుడు అయిష్టంగా ఇవ్వకూడదు, ఇష్టపూర్వకంగా ఇవ్వమని చెప్పేసి చదివాం. తర్వాత 2 కొరింథీయులు 9:9 ప్రకారంగా కూడా మనము ఖచ్చితంగా అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేయాలని రాయబడింది. ప్రశ్న ఏంటంటే వీరు సహాయం చేస్తున్నారా లేదా? చేస్తున్నారు, కానీ ఎట్లా చేస్తున్నారు? బోర ఊదుతున్నారు, జనాలందరికీ తెలియాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్కన చేయకుండా ఉండటం తప్పు, రెండో పక్కన చేయటము కానీ జనాలకి కనపడేటట్టుగా చేయకూడదు. ఏది చేసినా సరే ఎట్లా ఉండాలి, దాని వివరణ 3వ వచనంలో ఉంది. ఏముంది 3వ వచనం చదవండి. 3-4 వచనాలు మత్తయి సువార్త 6వ అధ్యాయం 3-4 వచనాలండి. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయినది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. ఎంతో క్లియర్గా ఎట్లా అండి, కుడి చేతికి చేసింది ఎడమ చేతికి తెలియకూడదు. అసలు చేశామని మనకే మర్చిపోవాలి మనం. యాక్చువల్లీ ఏం చేస్తాం అంటే స్వయం అనేది లోపల కొట్టుకుంటా ఉండిద్ది, అరే చూడని వాడికి సహాయం చేస్తే వాడు కృతజ్ఞత లేకుండా ఉన్నాడు అంటే ఇంకా గుర్తుంచుకున్నాడు కదా ఈ వ్యక్తి. రెండవదిగా ఈ వ్యక్తి చేసినట్టుగా అది ఎదుటి వ్యక్తికి తెలియకూడదు, అప్పుడే దేవుని నామం మహిమపరుస్తాడు ఆ వ్యక్తి. ఈ వ్యక్తి కూడా ఎట్లా ఉండాలి అంటే ఒకే విధం. ఎట్లా అంటే దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వగలిగాను, లేకపోతే నేనెక్కడిస్తాను? నేను ఇవ్వగలిగాను అంటే దేవుడు నన్ను సజీవుడిగా ఉంచాడు. అదేవిధంగా నా ఇల్లు నా కుటుంబం సమృద్ధిగా ఉన్నాము, నాకు ఉన్న దాంట్లో నేను సహాయం చేస్తున్నాను. నేను అంటే దీనికి కారకులు ఎవరు? దేవుడు. దేవుణ్ణి గణపరచాలి, లేకపోతే ఈ వ్యక్తి ఆ వ్యక్తికి ఇవ్వటం వలన తనకు తెలిసినట్టుగా ఇచ్చి ఇవ్వటం వలన ఏమైంది, ఆ వ్యక్తి ఈ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్తాడు, కృతజ్ఞతలు దేవునికి దక్కాల్సింది వ్యక్తికి దక్కింది. అంటే ఈ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇద్దరు కూడా దేవుణ్ణి స్తుతించాల్సిన చోట ఏమిటంటే మనిషే స్తుతులు పొందుకుంటా ఉంటాడు. అందుకని రెండోది మనకు శరీరంలోనే ఉంది. ఏంటి అది? శరీరాశ, నిద్రాశ, మూడోది ఏంటి? జీవపు డంభం. డంభము అంటే నేను ఏంటి, నేను చాలా మంచివాడిని, నేను చాలా పుణ్యకార్యాలు చేశాను. మనకు ఒక్కసారి గుర్తు చేసుకుందాము, మనం గతంలో చదివామండి, అది ఆది కాండంలో ఈ యొక్క ఏదేని వరం నుంచి వీరిని పంపించేస్తున్నాడు కదా,
అవ్వాని ఆదాముని పంపించేటప్పుడు దేవుడు ఒక పని చేశాడు. ఏం చేశాడు? ఏం చేశాడండి? వారిని బయటికి పంపించేటప్పుడు వారు కట్టుకున్న వస్త్రాల్ని, ఆకులతో కట్టుకున్న వస్త్రాల్ని తీసివేసి దేవుడు వారికి ఏం చేశాడు? జంతు చర్మాన్ని తొడిగించాడు కదా. ఒక్కసారి అది చూద్దాం, ఆదికాండము 3వ అధ్యాయము 11 నుంచి 13 చదువుదాం. 11, 12 చదువుదాం. అందుకైన చదువు. అందుకైన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడని తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియగా నేను తింటినను. ఇక్కడ ఏం చేస్తున్నారండి? ఇద్దరు తిన్నారు, దిగంబరులయ్యి ఉన్నారని వారు గ్రహించారు. ఇప్పుడు గ్రహించిన తర్వాత 7వ వచనంలో చూడండి, వారు దిగంబరులని గ్రహించిన తర్వాత ఏం చేశారు? 7వ వచనంలో అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజీరపు ఆకులు పుట్టి తమకు కట్టడములను చేసుకున్నారు. ఏం చేశారండి? అంజూరపు ఆకుల్ని కట్టుకొని వారు దిగంబరత్వాన్ని కనపడిని కూడా చేసుకున్నారు. ఆ ఒక పండును తిన్నాక వారికి తెలిసిపోయింది ఏమని, మంచి ఏంటో చెడు ఏంటో. ఎందుకని, ఆ వృక్ష పండు ఏమి ఇచ్చిద్దండి? మంచి చెప్పిద్ది, చెడు చెప్పిద్ది. ప్రతి ఒక్క నరుడు ఏం చేయాలనుకుంటాడు? మంచి చేయాలనుకుంటాడు. కానీ తనలో ఎంత మంచి ఉందో అంతే చెడు ఉందండి. పౌలు అంటాడు, నేను అనుదినము నా శరీరాన్ని నలగొట్టుకున్నాను అంటాడు. నేను అతిశయపడటానికి నాలో ఏమీ లేదంటాడు. ఎందుకని, చాలా మంది అంటారు, అన్న నువ్వు రక్షణ పొందుకు నాకు కూడా సరిగ్గా లేవు, ఈ వ్యక్తి సరిగ్గా లేడు అనుకుంటారు. అసలుకి రక్షణ పొందినా పొందకపోయినా మన శరీరంలో మంచితనం ఏమీ లేదు. ఎందుకని, ఈ శరీరము పతనం అయిపోయింది కదా. ఏమైనా మంచితనం ఏదైనా ఉన్నా అంటే అది దేవునిలో. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు? మన ఆత్మలో ఉన్నాడు. మన మనసు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతాము అప్పుడు మాత్రమే మనం దేవుని వ్యక్తపరుస్తాం. దేవుని వైపు లేము అంటే ఏమైపోయింది? ఆటోమేటికలీ మన ఒక స్వరూపము, మన యొక్క తలంపులు, మన ఆలోచనలు అన్ని కూడా ప్రాచీన పురుషుడైనా మొదటి ఆదాములాగే ఉంటాయి. అంటే ఏ ఆదాముకి ఏదైతే లక్షణాలు ఉన్నాయో, దేవునికి తిరుగుబాటు చేయటము, ఎదురు తిరిగి మాట్లాడటం, తన బిడ్డలు కయ్యోను ఏవేళ చంపుకోవటం, అవన్నీ మనలోనే ఉండే. చాలా మంది మర్చిపోతారు, మనలోనే రెండు రెండు జీవాలు ఉన్నాయి. ఒక జీవము జన్మతః మన తల్లిదండ్రులు ఇచ్చింది, రెండో జీవము అది దేవుని ద్వారా పొందుకున్నది. అందుకని దేవుని ద్వారా పొందుకున్నవాడు ప్రేమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు, నీతి అయి ఉన్నాడు అని చెప్తా ఉంటారు. ఇది చెప్తుందంటే మన మనసును దేవుని వైపు తిప్పండి అంటారు. అందుకని అపొస్తలు బోధ, సహవాసము, ప్రార్థన, రొట్టె విరుచుట ఎడతెగక, ఎడతెగక ఎందుకు ఉండాలంటే, ఎడతెగక ఉండకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చిన సాతనుడు వచ్చి కూర్చుంటాడు, వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. మనకి ప్రోవర్బ్ కూడా ఉంది, ఎంప్టీ మైండ్స్ ఆర్ ద డెవిల్స్ వర్క్షాప్ అని. అస్సలు ఖాళీ ఇవ్వకూడదు, ఖాళీ ఇచ్చామో వడచి కూర్చుంటాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? వీరు దిగంబర్లని గ్రహించి వారు ఏం చేశారు? ఆకులు కట్టుకున్నారండి. ఆకులు కట్టుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడండి? వారిని బయటికి పంపిస్తున్నాడు. చూడండి 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనం చదవండి అమ్మా. 20, 21. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఎలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును, ఆదాముకును ఆయన భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించను. ఇక్కడ ఏం చేశాడు దేవుడు? ఆ ఆకులను తీసివేసి ఈ యొక్క చర్మాల్ని తొడిగించాడు. ఎందుకు తీసేశాడు ఆకులు? టెంపరీ. ఎండ కరెక్ట్ గా వస్తే చాలు, మన బతికేందుకు మనకు బయటపడిపోయింది. మనం ఎంత నీతి కార్యాలు చేసినా మనం మనలో నీతి అనేది ఏమి లేదు. మంచి వాళ్ళం అంతే చెడ్డవాళ్ళం. ఎండ అంటే దాని ఏం చెప్తున్నాడు? నీతి కిరణాలు అంటే స్వయాన దేవుడే పరిస్థితులు తెచ్చాడు అనుకోండి, మొత్తం బయటపడతాం. ఏహో యోనా లాగా మనం కూడా మాట్లాడతాం, ఎందుకు నన్ను పుట్టించావు ప్రభా, నన్ను చంపే. వాస్తవాలు బయటపడతా ఉంటాయి. మనలో నీతి అనేది ఏమీ లేదండి, మురుగుడ్డతో సమానం. దేవుడు ఏం చేశాడు? ఆ ఆకుల్ని తీసివేశాడు. టెంపరీ సొల్యూషన్ మన జీవితాల్లో.
మనం ఏం చేసినా సరే ధర్మ కార్యాలు చేస్తారు. పాత నిబంధన అయితే బలులు ఇస్తారు. దేవుడు ఏమన్నా ఏమడిగాయండి? ఒక పాట కూడా ఉంది దినేష్, ఏంటి ఆ పాట? వేలాది దూడలనా ఏడా పొట్టేళ్ళనా నీవు చేసి ఉపకారములకు చివరి కంక్లూజన్ ఏమి చూడు ఏముండదు. విరిగి నలిగి నంబలియాగమునతో నా హృదయమర్పింతును రక్షణ పాత్రే పోని నిన్ను వెంబడి చేదను. నిజంగా దాని యొక్క అర్థం అదే. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో అర్పించేద్దాం అనుకుంటున్నారు. అసలు అర్పించాల్సింది అది ఇది కాదురా బాబు, నిన్ను నువ్వు అర్పించుకో దేవునికి. ఎందుకంటే దేవునికి అర్పణలు అవసరం లేదు, దేవునికి మన జీవితం అవసరం, మనం అవసరం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆకులు కట్టుకొని ఏదో చేయాలి, ఏదో ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవన్నీ నీతి కార్యాలు. మన యొక్క నీతి కార్యాలు దేవుని దృష్టికి మురుగుడ్డతో సమానం. అయితే దేవుడు ఏం చేశాడండి, ఒక జంతు యొక్క చర్మాన్ని దేవుడు వారికి చుట్టాడు. ఇప్పుడు జంతు చర్మం వల్ల ఏం జరుగుతుంది, మొదటిగా దిగంబ్రత్వం కనపడిద్దా అంటే కనపడదు. రెండోదిగా ఏం జరుగుతుంది, వారు దిగంబ్రత్వం కనపడకపోగా రెండోది ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇది ఈ యొక్క ధరించిన ఈ యొక్క వస్త్రము ఇది పర్మనెంట్ సొల్యూషన్. మనకిచ్చిన రక్షణ వస్త్రము అది పర్మనెంట్ అండి. ఎవరైనా మిమ్మల్ని అంటే బ్రదర్ మీరు రక్షణ పొందుకుంది రక్షణే కాదు అని అన్నప్పుడు మీరు నమ్మవద్దండి, దయచేసి దయచేసి నమ్మవద్దు. ఎందుకని అంటే మీరు ఆ దినాన మీరు నమ్మి బాప్తీసం పొందారు. నమ్మకుండా ఏదో పెళ్లిళ్ళు కొరకు పుట్టినంగాల్ని తీసుకోవటం అది వేరు, దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేయను. ఎందుకని అంటే నమ్మకుండా బాప్తీసం పొందేది బాప్తీసమే కాదు. అయితే నమ్మి బాప్తీసం పొందిన తర్వాత ఒకవేళ మనము సరిగ్గా ఉండకపోతే పడిపోతా ఉంటే భయపడొద్దండి, మీకు ఇచ్చిన రక్షణ వస్త్రం ఎక్కడికి వెళ్ళిపోలా అది తెలుసుకొని తిరిగి దేవుని వైపు తిరగండి, ఇంకంతే. మీకు ఇచ్చిన రక్షణ వస్త్రం, మనకు పొందుకున్న రక్షణ వస్త్రము అది పర్మనెంట్. చాలా మంది అంటారు మీరు పొందుకున్న రక్షణ కరెక్ట్ కాదు, రక్షణ వస్త్రం తప్పు. లేదండి, దేవుడు ఇచ్చిన రక్షణ వస్త్రము అది పర్మనెంట్, ఇటర్నల్ థింగ్ అది. సో దేవుడు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని అలక్ష్యం పెట్టద్దు. మీరు పొందుకున్నది ఆ దినాన నమ్మి బాప్తీసం పొందారా, అయితే మీరు పొందుకునే రక్షణ వాస్తవము. దేవుని వాక్యం లోతుగా మీకు తెలియకపోవచ్చు, ఇట్స్ ఓకే, దట్స్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. దేవుని వాక్యం మీకు లోతుగా తెలియకపోవచ్చు, ఇప్పుడు తెలుసుకున్నట్టుగా అప్పుడు తెలియకపోవచ్చు, దట్స్ ఆల్సో నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లం. బట్ ఇఫ్ యు లవ్ గాడ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫేత్ ఆన్ గాడ్, దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సఫిషియంట్. గాడ్ నెవర్ స్ప్రెడ్ సెడ్ దట్ యు రీడ్ హోల్ బైబుల్ అండ్ దెన్ యూ కమ్ టు మీ, దెర్ ఇస్ నో నీడ్ ఎట్ ఆల్. దేవుడు కావాల్సింది ఏంటంటే నువ్వు హృదయపూర్వకంగా దేవుడిని అంగీకరించావా లేదా, పాపిని ఒప్పుకొని నోటితో దేవా నీవు నేను నిజంగా నా కొరకు నువ్వు చనిపోయావు నాయన, దేవా నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నా, నా జీవితాన్ని నా పాపాలన్నిటిని కడిగి వేసే నా లోకి రా ప్రభు అన్నప్పుడు తక్షణమే దేవుడు వచ్చేస్తాడు నీ లోనికి. వచ్చిన తర్వాత రెండో స్టెప్ ఏంటంటే బాప్తీసం తీసుకొని బాప్తీసం అనే సాక్ష్యం ద్వారా సాతాను సిగ్గుపరుస్తున్నావు, దేవుణ్ణి ఘనపరుస్తాం మనం. సా బాప్తీసం ప్రక్రియ ద్వారా నేను చనిపోయాను, ఈ భూ సంబంధమైన విషయాలన్నింటిలో నేను చనిపోయాను, ఇంక నేను బ్రతుకుతుంది క్రీస్తు కొరకే అని డిక్లేర్ చేస్తాను. మీరు పొందుకున్న రక్షణ వస్త్రం అది ఇటర్నల్ అండి, పర్మనెంట్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకున్నావు అంటే ఇక్కడ నీతి వస్త్రము, నీతి అనేది ఏంటండి, మన నీతి మురుగుడ్డుతో సమానం. ఆ నీతిని దేవుడు తీసివేసి ఆయన నీతిని ఇచ్చాడు. అయితే ఆ నీతి కొరకనే వచ్చిందా అంటే, ఆ నీతి రావాలి అంటే ముందు గొర్రె పిల్ల లేకపోతే ఒక జంతువు బలి అయిపోవాలి. ఆ జంతువు ఎవరండి? యోహాను సువార్త 1:29 ఏముంది, సమస్త పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అసలే పాపమే మొదలైంది ఎప్పుడండి, ఆదాము దగ్గర నుంచి. ఆ దినాన ఆదాము చేసిన పాపానికి బలి అయింది ఎవరు? స్వయానా దేవు యేసుక్రీస్తు వారే. ఆ దినాన గొర్రెలు గాను మేకలు గాను ఆయన చిహ్నంగా ఉన్నాడు, టిపాలజీ అంటారు. అందుకనే పాత నిబంధన అంతా ఛాయా చిత్రం, వాస్తవికత ఆ బలు యొక్క సారాంశము స్వయాన యేసుక్రీస్తు వారే. అది ఎవరో కాదండి, యేసుక్రీస్తు వారేనండి. అందుకని యేసుక్రీస్తు వారిని దేనితో పోలుస్తారంటే, ప్రకటనలు కూడా చూస్తాం ఒకసారి చూడండి, 13:8 ప్రకటన, 13:8 ప్రకటన, 13:8
భూమి నివాసులందరూ అనగా జగద్ఉత్పత్తి మొదలుకొని వధింపబడి బడి ఉన్న గొర్రెపిల్ల యొక్క వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయాలి. ఇక్కడ ఆ గొర్రెపిల్ల ఎవరి కొరకు వధించబడింది? భూమి పునాదులు వేయబడినప్పుడు అప్పుడు నుంచి ఎవరైతే ఉన్నారో వారందరి కొరకు వధింపబడిందండి. అందుకని ఆ గొర్రెపిల్ల ఆ సింహాసన సీనుడైన దేవుడు వేచి ఎట్లా కూర్చున్నా అంటే గొర్రెపిల్లగానే కూర్చొని ఉన్నాడు ఆయన. 1 పేతురు 1:19 ప్రకారం చెప్తున్నాడు ఏమని, మీరు దేని ద్వారా రక్షించబడ్డారు? 1 పేతురు 1:19 18 నుంచి చదవండి, 18 నుంచి 20 వరకు. 1 పేతురు 1:18 పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. ఆమేన్. మనం దేని ద్వారా విమోచించబడ్డాము? ప్రశస్తమైన విలువైన ఓ ఆయన రక్తం అండి చిందించబడింది మనకి. ఆ గొర్రెపిల్ల వధించబడపోతే చర్మమే రాదు. యేసుక్రీస్తు వారు చనిపోకపోతే మనకి పాప విమోచన లేదు. ప్రభు వారు మన కొరకు చనిపోయింది ఎందుకంటే నీతి వస్త్రమైన ఆయన్ని మనకి ఇవ్వటానికి. అందుకని మనలో గొప్పతనం ఏముందండి? మనం ఎవరికి జవాబుదారులు? మనం దేవునికి. మనం ఏది చేసినా సరే అది ఆయన చూస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు కాచిన రక్తం ఆయనదండి. ఆయన కన్నా మించిన ధర్మకార్యాలు మనం చేసామా? ఆయన కన్నా గొప్ప ఏమైనా చేసామా? మనం ఏది చేస్తున్న వ్యక్తి కనపడకూడదండి, ఎందుకనంటే మనం అర్హులమే కాము. దానికి అర్హులమే కాము. సమస్త మహిమా ఘనత ఎవరికి కలగాలండి? కేవలము దేవునికి మాత్రమే. అందుకని వీళ్ళు ధర్మకార్యాలు చేసేటప్పుడు ప్రభువారు గుర్తు చేసింది ఏంటంటే, ఏమని గుర్తు చేశారు? ఎవరు కనపడొద్దయ్యా, దేవుడు చేసిన కార్యాన్ని ఎక్కడైనా ఆయన గణపరచుకున్నాడా? ప్రభువారు చేసిన ఏ కార్యంలో ఆయన గణపరచుకున్నాడా? ఏంటంటే ఒక వచనం చూసాము, అదొక్కటి చదివి క్లోజ్ చేద్దాము. మార్కు స్వార్త 1:45 అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారంగా ప్రకటించటకును ఆ సంగతి ప్రచారం చేయటకును ఆరంభించను గనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన ఎద్దుకు వచ్చిచుండేది. అక్కడ ఏం జరిగింది అంటే, కుష్ఠిరోగి స్వస్థపరచబడ్డాడు. ఆ కుష్ఠిరోగి స్వస్థపరచబడిన తర్వాత ప్రభువారు ఎంతో క్లియర్ గా చెప్పాడు, ఎవరికి చెప్పవద్దు అని చెప్తే వీళ్ళు ఏం చేశాడు, అందరికి చెప్పాడు. అయితే ప్రభువారు ఎప్పుడు కూడా బహిరంగంగా అక్కడికి వెళ్ళలేకపోయాడు. కొన్ని చోట్ల అయితే వెళ్ళటం మానేశాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా అండి? దేవుడికి ఎక్కడ ఇష్టం తెలుసా? ఒంటరి అరణ్యంలో ఉండటం. జనాల మధ్యలో వస్తే ఇట్టండి అధికారాలు చేసిన తర్వాత ఏం జరిగింది? దేవుణ్ణి గణపరుస్తారు. అరే దేవుణ్ణి గణపరచుకున్న ఎట్లా ఉండాలి? దేవుని గణపరచాలి కదా. ఆయన ఎట్లా వచ్చాడండి? నరుడుగా వచ్చాడు, కుమారుడిగా వచ్చాడు. కుమారుడిగా ఎందుకు వచ్చాడు? ఎందుకు అసలు ఆయన ఉద్దేశం ఏంటి అంటే, కేవలం మన పాపాలని విమోచించటానికే కాదు, మనల్ని ఆయన యొక్క రక్తం ద్వారా కడగబెడతమే కాదు, మనకు నీతి వస్త్రాన్ని ఇవ్వటమే కాదు, కానీ తండ్రి యొక్క నామాన్ని గణపరచటానికి వచ్చాడు. తండ్రి యొక్క నామాన్ని గణపరచటానికి ఆయన మరుగైపోయాడు. అందుకని యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఘనతను దొంగిలించలేదు, తండ్రి యొక్క ఘనతను దొంగిలించలే. ఏమైపోయాడండి? అరణ్యంలోకి వెళ్ళిపోయాడండి. దేవుణ్ణి వెంబడించిన వారు అట్లాగే ఉన్నారు. మనం 2 కొరింథీ 11:26 ప్రకారంగా చదివితే అక్కడ పౌలు కూడా అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు రాగానే పేతురు ముందు సాక్షాంగ పడతాడు కొర్నేలు, అయ్యా నేను ఇలాంటి వాడినే, నా ముందు ఎందుకు సాగిలు పడుతున్నా. పౌలు బర్నబాసు ఒక ద్వీపికి వెళ్ళినప్పుడు ఒక గుంటి వాడిని స్వస్థపరిచినప్పుడు అక్కడ అందరూ కూడా ఊరేగించుదాం, ఈయన దేవుడిగా మారుద్దాం అంటే వాడు బట్టించుకొని పారిపోతారు. ఎందుకని? మేము నీలాంటి వారం అయ్యా. సమస్త మహిమా ఘనత ఎవరికి ఇవ్వాలి? ఏ నీతి కార్యాలు చేసినా, ప్రార్థనలు చేసినా, ఏది చేసినా దేవుని నామే ఘనపరచబడాలి అంటే మనం మరుగైపోవాలండి. వందనాలు, స్తోత్రాలు. మేము మరుగైపోవటం మాకు నేర్పండి.
అవును దేవ. ఓ ప్రభా, ఎంత సున్నా అయిపోవాలో మాకు నేర్పండి ప్రభా. తెలియకుండానే స్వయము స్వాభావిక జీవాలు దేవా, నీ యొక్క మహిమను దొంగిలించే వారుగా మేము అవ్వకుండా ప్రభా. ఓ ప్రభా, ధర్మకార్యం చేసినప్పుడు దేవా తండ్రి నా దేవుడు చూస్తున్నాడని దేవా, దేవా నీకు మాత్రమే మేము జవాబుదారులమై ఉన్నామని దేవుడు నీ వైపు చూడటం మాకు నేర్పండి. మనుషుల యొక్క మెప్పు, మనుషుల యొక్క ఘనతలు మా వైపు మేము చూడకుండా ప్రభా. ఓ ప్రభా, మేము మరుగైపోవటం అందరికి నేర్పుతారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మహోన్నతుడ మహనీయుడ దేవాది దేవ, వందనాలయ్యా. నీలు ఎదుగుతున్న విధానాన్ని బట్టి వందనాలు. మీ వాక్యానుసారంగా మేము బతికే వారిగా మా అందరినీ తయారు చేయమని, మీ వాక్యాన్ని నేర్చుకుని మీ వాక్యాన్ని గణపరిచేవాడిగా సమస్తం సృష్టిలో నిన్ను తప్ప ఇంకొని గణపరచకుండా నిన్ను నీకే కృతజ్ఞతలు చెల్లించుకునేటట్టు, మేము ఏ కార్యం చేసినా నీకు కనపడేటట్టు తప్ప ఇంకా లోకులకి కనపడుకుంటూ వాళ్ళ గొప్ప వాళ్ళ దగ్గర నుంచి మేము కృతజ్ఞతలు మేము పొందకుండా అలాంటి ఆలోచనలు అలాంటి తలంపులు ఉన్నా తీసివేసి నీలో బలపడి నీలో ఎదిగే వారిగా ఉండి మేమందరం తయారయ్యేటట్టు జీవించి కాపాడు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం దేవ, స్తోత్రం నాయన, గొప్ప దేవ, స్తోత్రం నాయన. ఏసయ్యనైనా మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. మా నడవడిక ఏ విధంగా ఉండాలో నేర్పిస్తున్నందుకు స్తోత్రాలు నా తండ్రి నాయన. మా నాయన మేము మిమ్మల్ని మహిమపరచాలి నా తండ్రి నాయన. ఎవరో ఘనత కొరకు కాదు కానీ నా తండ్రి నాయన, మేము మా పనులు నా తండ్రి నాయన ఏది చేసినా నా తండ్రి మీకు మహిమకరంగా ఉండే విధానంలో నాయన మేము ఉండాలని మీరు నేర్పిస్తున్న ప్రతి ఒక్క మాటను బట్టి స్తోత్రాలు నా ఏసయ్య నా తండ్రి నాయన. ఇతరులు చూస్తారని వారు మమ్మల్ని గుర్తిస్తారని కాదు కానీ నా తండ్రి నాయన, మాలో ఉన్న మీరు నా తండ్రి నాయన ఏ విధంగా నడవాలో మీకు నాయన మేము మహిమకరంగా నా తండ్రి నాయన మా పనులు ఏ విధంగా ఉండాలో నాయన మేము నేర్చుకోవాలని ప్రతి దినం నాయన మీ వాక్యంతో మమ్మల్ని దర్శిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. మరి ఆ ప్రకారంగా మేము నడుచుకునే విధానాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాపరుషుడైన గడిచిన కాలం బద్దపరిచి ఈ వాక్యాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ రోజు వాక్యం ప్రకారం మేము నిన్ను గణపరిచి నీకు ఘనత తెచ్చి ప్రవర్తనని ఆ కార్యాలని మేము చేపట్టి ఈ పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యాన్ని మందరికి దయచేయండి తండ్రి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మేము మమ్మల్ని మరుగుపరుచుకునే వ్యక్తులుగా మమ్మల్ని తయారు చేయండి తండ్రి. అలాగే తండ్రి ఏసయ్య, మీరు చెప్పిన ప్రతి వాక్యాన్ని మా యందు ఫలింపజేసి మీ పరలోక రాజ్యంలో చేరి భాగ్యాన్ని మాకు దయచేయమని చిన్న ప్రార్థన మీ పాదంలో చేర్చుకుని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడ, పరిశుద్ధుడ, పరలోకమందున్న తండ్రి నాయన, మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు దేవాయసయ్య. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన మీరు బోధించిన ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం దేవాయసయ్య. దిగంబరులమైన మాకు తండ్రి నాయన ప్రశస్తమైన మీ వస్త్రాన్ని ఇచ్చే దేవా అయితే మమ్మల్ని తండ్రి నాయన కాచి కాపాడిన దేవానికి స్తోత్రం తండ్రి నాయన. అదే విధంగా తండ్రి నాయన ధర్మం చేయనప్పుడు దేవా అయితే అందరికీ తండ్రి నాయన కనబడే విధంగా కాకుండా తండ్రి నాయన రహస్యం ముందుగా చేయాలని దేవా అయితే మీరు ఈ రోజు నేర్పించిన ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి నాయన. మీరు నేర్పించిన ఈ వాక్యాన్ని మనసులో ఉంచుకొని దేవా అయితే మా కార్యాల్లో మేము చూపించే విధంగా తండ్రి అంతటి గొప్ప శక్తితో దేవా అయితే మీరు మమ్మల్ని బలపరుస్తారని తండ్రి నాయన యేసు క్రీస్తు నామములు పరిశుద్ధానికి వందనాలు తండ్రి దేవ. ఉదయకాల నుంచి సాయంత్రం కాచి కాపాడేందుకు వందనాలు ప్రభు. అదే విధంగా అతను నేను హాస్పిటల్ జరిగిన ఆపరేషన్ గురించి కూడా నాకు సహాయం చేసినందుకు వందనాలు ప్రభు. దయోజన గారు చెప్పిన వాక్యం గురించి ప్రార్థన చేస్తున్నా ప్రభు. ఆ వాక్యం ప్రకారం నడుస్తున్న సహాయం చేయమని అయ్యా ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్న ప్రభు. సహాయం చేయమని నన్ను మీకు అప్పగించుకుంటున్నా ప్రభు. నీళ్ళు నడిచిన సహాయం చేయమని ఈ చిన్ని పసుపు తీసుకొని వేసేదాన్ని వేడుకుంటున్నాం తండ్రి.